ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలను నొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతున్న దాన్ని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు, పోర్ట్ రోళ్లు నాకు సహకరించలేదు, పోర్ట్ అసలు నన్ను పోర్ట్ రోళ్లు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయన అంటే సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసేవాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభీష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్ లోకి వెళ్ళాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి, ఒకళ్ళు కస్టమ్స్, రెండు పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో, ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో. ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్ళాలంటే షిప్ ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం అనేది నాకు అవగాహన ఉన్నంతవరకు, ఇది తప్పు అయితే నేను మన్నించమని కోరుకుంటాను. నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి, రెండు వీళ్ళు ఇవ్వాలి. ఆ రెండు, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు. మరి పర్మిషన్ ఇవ్వండి ఎవడు. నాకు సందేహం, వాళ్ళిద్దరు ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి కాని లేదా కస్టమ్స్ వాళ్ళు కాని, కలెక్టర్ని షిప్ లోకి ఎలవ్ చేశారు, ఈయన ఎందుకు ఎలవ్ చేయరు అంటే, అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్ లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడతామని ఉండాలి. ఎందుకంటే పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు. రెండోది, నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నా, కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్కి ఎందుకు వెళ్లారు? దాని చుట్టే రౌండ్ కొట్టారు, దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు? దాని పేరు ఎవరు? అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా. ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు. ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే, ఆ కెన్స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్ళి ఆ కెన్స్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు? ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు అన్నారు. ఎందుకు అనరంటే, ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు, మీరు ఎవడో మీకు చెప్పాడని పరిగెత్తికెళ్లారు. సరే మీ ఇష్టం, దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు సీజ్ చేస్తారో మీ చేతనం చేయండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు, బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు,
స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్ప ఇంకెవరికి లేదు. అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ కొడుతున్నాడు టీవీలో. మరి ఏంటి డ్రామా, ఏంటి సినిమా, ఏంటి ఎవరిది డ్రామా? రాధాకృష్ణ గారిది డ్రామానా, పవన్ కళ్యాణ్ గారిది డ్రామానా, చంద్రబాబు నాయుడుది డ్రామానా, ఎవరిది డ్రామా ఇది? ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్ళరు ఇవాళ? ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో, నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ రెండు పేపర్లు 10 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక 2-3 ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను, ఈ 2 పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను. ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్, అసలు ఏంటి ఇదంతా అని చెప్పాను. సాక్షితో మాట్లాడలా, సాక్షి విలేకరితో మాట్లాడలా, మీ 2 పేపర్లో 10 ఛానల్స్లో ఓ 3 మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇదంతా పెద్ద డ్రామా ఇది, ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో, ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర 36 ఎక్స్పోర్టర్స్ కలిసి 35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు. 36 ఎక్స్పోర్టర్స్ 35,000 టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు. మనిషికి 1,000 టన్నులో రమారమ్మి, 1,000, 1,500, 500 టన్నులు ఒక్కొక్కరికి, ఒక మ్యాక్సిమం 4-5 టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పటికొక 3,000 టన్నులు లోడ్ అయింది, ఇంకా 32,000 టన్నులు లోడ్ చేయాలి. కానీ కెన్స్టార్ అని ఉంది, అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి, ఒకే ఎక్స్పోర్టర్, ఒకే ఎక్స్పోర్టర్ 42,000 టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ 2 అక్కడ లంగరేస్ ఉన్నాయి, 2 లోడ్ అవుతున్నాయి. ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్ళరీనా? కెన్స్టార్ కి ఎందుకు వెళ్ళరంటే ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు, కోడలు తండ్రి, వేల్పూల సీను, వేల్పూరు సీను ఏదంతా నాకు ఆళ్లే చెప్పారు, ఆ పేర్లన్నీ కూడా తగిలింది నాకు. వేల్పూరు సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు, అతను ఒక్కడే 42,000 టన్నులు ఒకే షిప్ మొత్తం ఇది 35,000 టన్నులు 36 మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నైజీరియానే అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూరు సీనుది. ఆ వేల్పూరు సీను ఒక్కడే 42,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఏ దాంట్లో ఉండవా? దాంట్లో లేవా అంట, దాంట్లో దొంగ బియ్యం లేవా, పిడిఎస్ బియ్యం లేవా దాంట్లో? చూసారా, చూడరా? ఏ వేల్పూరు సీను అయితే మన కళ్ళకు గంతలు కట్టేసుకుంటారా? అంటే గుర్రానికి కళ్ళకు గంతలు కడతారు, రోడ్డు ఎంబటి వెళ్ళాలంటే ఇటు చూడకూడదని. అట్టా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా? అసలు మిమ్మల్ని షిప్లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు, అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు, ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు. మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? వాళ్ళ మీద చర్య అంటే మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రానుమని పర్మిషన్ ఇవ్వకుండా, జిల్లా కలెక్టర్నేమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా, ఈయన్నేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా? అంటే కరేపాకులాగా వాడుకుని ఎలక్షన్ వాడుకుని వదిలేస్తారా? ఏంటి ఇదంతా ఈ తంతు? మీరు కెన్స్టార్ దగ్గరికి ఎంతకు వెళ్ళరు? నేను పవన్ కళ్యాణ్ గారు, నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళారు కదా, కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి, కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడైతే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఇయ్యంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు, దాంట్లో లేవా? పిడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు.